अलागे ना तल्ली बलिज गाजुल बलिज नान्ना नेने ना कुलं तालुक उनिकी नेने तीसेला నేను ఎంత హైటు ఏ రంగులో ఉంటాను ఎలా ఉంటాను ఎంత వాస్తవమో నా కులం కూడా అంతే వాస్తవం నేను దాని నుంచి ఎప్పుడు పారిపోను కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే మన సమాజంలో అత్యంత వెనకబడ్డ ఒక దేశం తాలూకు అభివృద్ధి నాగరికతను ఎలా మెజర్ చేయాలి అంటే ఆ సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలని ఎవరు పైకి పెట్టి భుజాలు పెట్టుకుంటారో ఆ నాగరికత విరసిల్లుతుంది విరసిల్లుతుంది అది గొప్ప దేశం అది గొప్ప సమాజం అవుద్ది అనుకుంటే నేను పుట్టడానికి కాపు బలిచి సమూహాల్లో పుట్టుండొచ్చేమో కానీ నా మనసు ఎప్పుడు అధికారం రాని ఒక రెల్లి కులం వైపు ఎప్పుడు వెంపర్లాడుతూ ఉంటది నా మనసులో అనిపిస్తుంది అలాగే అగ్రవర్ణాల మీద కూడా నాకు ద్వేషం లేదు మన ఏ కులంలో పుట్టాలో మన ఎవ్వరికి చాయిస్ లేదు కానీ మనం ఎలా ప్రవర్తించాలో మన మేధస్సు మన రీజనింగ్ మన లాజిక్ మన ఇంటెలెక్ట్ అన్నిటికీ మించి మన ధర్మం చెప్తుంది నేను ధర్మాన్ని నమ్మిన వాడిని కాపులు వెనకబాటుతనాన్ని ఆర్థిక వెనకబాటుతనాన్ని నేను అర్థం చేసుకున్న వాడిని నేను కాపు నాయకుని కాకపోవచ్చు కానీ కాపులు తాలూకు వెనకబాటుతనాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న వాడిని వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే ప్రతి అంశాన్ని నేను ఆకలింపు చేసుకునేవాడిని ఇంత సంఖ్యాబలం ఉండి కూడా మీరు ఎప్పుడు పార్టీని నడపలేరని చెప్పి ఒక కొద్ది మంది అంటే వాళ్ళకి చెప్పు పగిలిపోయేల సమాధానం చెప్పాలి ఎందుకంటే అధికారం ఒక్కరి సొంతం కాదు ఈ రోజుకి కూడా విష ప్రచారాలు ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్తా ఉంటే విష ప్రచారాలు జరుగుతాయి డబ్బులు తినేసామంటారు సరిగ్గా సినిమాలు చేస్తే రోజుకి 2 కోట్లు సంపాదించగలిగే సత్తా ఉన్నవాడు సంపాదించాను కూడా కొన్ని సందర్భాలు అది ఎక్కువ రోజులు చేయలేకపోయాను వ్యక్తులు చేస్తారు వాళ్ళు తప్పు లేదు అది దాన్ని మనం పట్టించుకోకర్లా అది ఒక వాస్తవం కుళ్ళు కుట్రలు కుతంత్రాలు లేనిదే రాజకీయం లేదు అసలు అది ఎందుకు ఇలా చేశారంటే అలా చేయకపోతే రాజకీయం ఎందుకు వస్తుంది అలా చేస్తేనే కదా రాజకీయం దానికి నువ్వు సంసిద్ధంగా ఉంటేనే రాజకీయాల్లోకి రావాలి కుళ్ళు కుట్రలు ఎదుర్కోవడానికే నేను రాజకీయాల్లో ఉన్నాను నేను మెత్తటి మనిషిని కాను మెత్తగా కనిపిస్తానేమో